नक्सल के नादा के नक्सल चले और लड़ने से कोई सील पे नक्सल से कोई नादा के नक्सल चले हम लोग अब फोट पे लिखे बोले चेस्टा सील पे कौन से पे नादा चले हम लोग अब फोट पे लिखे बोले चेस्टा सील पे कौन से पे नादा चले యాజమాన్యం పరితగించి వ్యవహరిస్తూ ఉన్నది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బుక్ చేసుకున్నటువంటి హోల్ ఏదైతే షిప్పులు ఉన్నాయో వాటిని కోర్టులోకి వచ్చినటువంటి వాటిని అన్లోడ్ చేయకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి డబ్బు గుంజాలనేటువంటి కుట్రతోటి అదాని వ్యవహరిస్తూ ఉన్నది. ఈ దుర్మార్గ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారం రోజుల క్రితం వచ్చిన రష్యా నుంచి ఆస్ట్రేలియా నుంచి దాదాపు 2,20,000 టన్నులు కోల్ వచ్చింది. 500 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి కోల్ అది. దాన్ని దిగుమతి చేయకుండా 50 కోట్ల రూపాయలు నువ్వు డబ్బులు ఇస్తే నేను దిగుమతి చేస్తాం లేకపోతే లేదని పేచీ పెట్టడం అనేటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉత్పత్తిని ఆటంకం చేయటం తప్ప ఇది ఒక పెద్ద కుట్రతోటి అదాన్ని వ్యవహరిస్తున్నాడు అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. ఒప్పందం జరిగింది 2011లో, అది 2026 వరకు ఉంది. ఒప్పందం ప్రకారం స్టీల్ ప్లాంట్ బుక్ చేసుకున్నటువంటి కార్గో హ్యాండ్లింగ్ ఏదైనా సరే ఎగుమతులు దిగుమతులు అది బొగ్గు కానీ లేకపోతే లైమ్ స్టోన్ కానీ స్టీల్ కానీ ఏదైనా కానీ నీవు రావటంతో ఎగుమతులు దిగుమతులు చేయాలి. కానీ నువ్వు చేయకుండా నిలుపుదల చేయటం అనేటువంటిది ఒప్పందం ఉల్లంఘన. నువ్వు ఒప్పందం ఉల్లంఘిస్తున్నావు కాబట్టి నిధి జైల్లో పెట్టాలి. కానీ నువ్వు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ షిప్పుల్ని వచ్చినటువంటి వాటిని అన్లోడ్ చేయకుండా వాటి యొక్క ఉత్పత్తి కార్యకలాపాలకు ఆటంకం చేయటం అనేటువంటిది క్రిమినల్ చర్య. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం నువ్వు స్పందించు, క్రిమినల్ యాక్షన్ తీసుకో అదానీ మీద. అలాగే బీజేపీ చర్యలు తీసుకోవాలి. తీసుకోకుండా ఈరోజు ఈ రెండు అదానీ కొమ్ము కాసేటట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకోసమే అదానీ ఈరోజు పోలీసులతోటి రాజ్యం నడుపుతూ ఉన్నాడు, పోలీసులతోటి కోర్టు నడుపుతూ ఉన్నారు. మేము చెప్తూ ఉన్నాం పోలీసులు ఏం చేయలేరు. ఇది గుజరాత్ కాదు అదానీ, ఇది ఆంధ్రప్రదేశ్లో నువ్వు కోర్టు పెట్టుకున్నావు. నువ్వు రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ నిన్ను ఎవడు కాపాడలేదు. విశాఖ కార్మిక వర్గం కళ్ళు తెరిస్తే నువ్వు ఎక్కడుంటావు అనేటువంటి హెచ్చరికి తెలియజేస్తున్నావు. నీవు కానీ ఈ రెండు పోర్టులు ఈ రెండు షిప్పులు కానీ అన్లోడింగ్ చేయకపోతే మేమే లోపలికి వస్తావు. ఏం చేస్తావో చూస్తాం. లోపల భద్రం చేసుకుంటూ షిప్పులు మేము అన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే నువ్వు ఒప్పందం ప్రకారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి బెర్త్ ఇవ్వాలి. ఈరోజు కూడా బెర్త్ ఇవ్వలేదు. ఆ డబ్బు దానికి ఇచ్చినటువంటి షేర్ని రాష్ట్ర ప్రభుత్వం దొంగసాటున 640 కోట్ల రూపాయలకి అదానీ కమ్ముకున్నావు. నీకు అదానీ భావిస్తూ ఉండొచ్చు మీరు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అడుగడుగున మద్దతు ఇవ్వాలనేటువంటిది. కానీ ఇది ఎంతకాలం కొనసాగదు. నువ్వు వెంటనే షిప్పులను అన్లోడ్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. భవిష్యత్తులో కూడా ఇటువంటి చర్యలు మరలా ఉత్పన్నమైతే తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని అదానీని హెచ్చరిక తెలియజేస్తూ Don't forget to like, subscribe, and share the videos.